ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. ఒక పక్క కార్యకర్తలను గుర్తించే మెకానిజం, రెండో పక్కన సమర్థవంతంగా పనిచేసేదానికి వీలుగా భవిష్యత్తు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఫిజికల్గా ఇంటింటికి వెళ్ళాలి, ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలి. ఈ విషయంలో రాజీ లేదు. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఏ నాయకుడైనా ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలతో సన్నిహిత సంబంధాలు లేకపోతే, ప్రజా సంబంధాలు లేకపోతే ప్రజలు ఆమోదించరు. ఆయన ఎంత గొప్పవాడన్నా కానీ, అందుకే మీరు చూశారు కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు, ఒక మేధావి, ఒక ఇంటలెక్చువల్, ఒక ఆర్థికవేత్త, దేశానికి సంస్కరణ తెచ్చిన మేధావి. కానీ ఎప్పుడూ లోక్సభ ఎలక్షన్లో ఆయన గెలవల, రాజ్యసభలోనే గెలిచాడు. దానికి కారణం ప్రజల్లో ఆయన మమేకం కాలేకపోయింది, దానివల్ల గెలవలేకపోయాడు. కాబట్టి ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మీకు అప్పచెప్పినటువంటి యూనిట్ బాధ్యత మీది, అనునిత్యం నర్చర్ చేయాలి, ప్రజల కష్ట నష్టాలతో భాగం పంచుకోవాలి. నేను ఏ విధంగా అయితే పార్టీ కార్యకర్తల కోసం ఆలోచిస్తున్నానో, ప్రజల కోసం ఆలోచిస్తున్నానో, మీ కిందన కూడా ఈ స్ఫూర్తిని మీరు కొనసాగించాలి. మీ కింద నుండి 50 మందో 100 మందో 200 మంది కార్యకర్తలు ఉంటే వాళ్ళ బాగోగులు మీరు పట్టించుకునే పరిస్థితిలో ఉండాలి. మీ కిందన 1000 కానీ 5000 కానీ ఓటర్స్ ఉంటే 5000 ఓటర్స్ని నర్చర్ చేసే బాధ్యత, వాళ్ళని ఎప్పటికప్పుడు ఆలోచించే బాగోగులు ఆలోచించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తూనే ఈరోజు మీకు వచ్చింది, ఒక పక్క ఫిజికల్గా మన ప్రజల్లోకి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తీసుకోవడం. ఇప్పుడే నేను చూశాను, నిన్నే జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్కి వచ్చి చెప్పాడు. ఆయన చెప్పింది, నేను మీ బిడ్డ, అందులో కూడా నేను ఈరోజు నవరత్నాలతో వస్తున్నా, అపోజిషన్ పార్టీలు పొత్తులు అంటున్నారు, జిత్తులు అంటున్నారు, ఎత్తులు అంటున్నారు, నన్ను కాపాడే బాధ్యత మీదే, నాకు ఒక ఇది కూడా లేదు, మీడియా లేదు, లేకపోతే నాకు మనుషులు లేరు అని చెప్పే పరిస్థితి. 151 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే, 22 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది 9 మంది రాజ్యసభ మెంబర్లు గెలిపిస్తే, ఈరోజు 2 ఎంపీలను అమ్ముకొని 3 ఎంపీలను వేరే రాష్ట్రాలకు ఇచ్చి రాజ్యసభ అమ్ముకొని ఆయన పైరు వెళ్ళడానికి కేసులు చూసుకోవడానికి పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే అన్నా, ఈ బిడ్డ మామూలు బిడ్డ కాదు, ఈ బిడ్డ క్యాన్సర్ బిడ్డ. ఎందుకు క్యాన్సర్ బిడ్డ అన్నానంటే, మీ శరీరంలో ఎక్కడైనా సరే క్యాన్సర్ వచ్చినట్టుగానే ఒక చిన్న గడ్డ కనపడినా దాన్ని ఆపరేషన్ తీసేసి, ఆపరేషన్ చేసి తీసేయకపోతే ఇంకా నీ బాడీ నీకు ఉండదు, కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. అతన్ని వదిలించుకోవాలి, శాశ్వతంగా ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిని, ఏ ఒక్క ప్రాంతాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గానైనా వదిలిపెట్టాడా తమ్ముళ్ళు చెల్లెలు మీరే చెప్పమంటున్నా? అందరూ కష్టాల్లో ఉన్నారా లేదా? అందుకే నేను ఇప్పుడే వచ్చాను, ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నావు. ఆ రోజు మీరు చూస్తే 256,000 ఇండ్లు పూర్తి చేసి, ఇక్కడనే దగ్గర దగ్గర 6,500 ఇండ్లు టిట్కోలో పూర్తి చేసిన ఇండ్లు ఇక్కడే ఉన్నాయి. మొత్తం 770,000 ఇండ్లు శాంక్షన్ చేయించాం. మామూలు ఇండ్లు కాదు, ఏది గేటెడ్ కమ్యూనిటీలో డబ్బులుండే వాళ్ళకి కట్టే తరహాలో బ్రహ్మాండమైన ఇండ్లు. వెడల్పైన రోడ్లు వేసాం, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాం. మోడర్న్గా ఒక విధంగా చెప్పాలంటే కిచెన్ దగ్గర నుంచి ఏ మెటీరియల్ కూడా బ్రహ్మాండమైన నాణ్యమైనటువంటి మెటీరియల్ వాడి కడవన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కానీ, సర్వీసెస్ కావాల్సినటువంటి పవర్ కానీ, డ్రైనేజ్ కానీ,
అన్ని కూడా పవర్ ఇంకొకటి ఏది కానీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలిఫోన్లు కానీ అన్ని బ్రహ్మాండంగా చేశాం. మామూలు వాడికి ఇల్లు కట్టేయడం కాదు, ఆ ఇల్లు శాశ్వతంగా ఆస్తిగా ఉండాలి. ఏ వ్యక్తులైతే కలగంటారో ఇల్లు కావాలని, సొంత ఇంట్లో ఉండాలని, అలాంటి ఇండ్లకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒక నమూనా భారతదేశంలో ఎక్కడ లేవు. ఎంత డబ్బులైనా పర్వాలేదు అనుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150,000 ఇచ్చారు, మనమే భూమి ఇచ్చాం, మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం, మనం 150,000 ఇచ్చాం, అవసరమైతే ఉచితంగా కట్టిస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి ఇండ్లన్నీ పోతే 4 ఏళ్ళయింది, బూత్ బంగళాలుగా తయారైపోయినాయి. మొన్న కరోనా వస్తే కరోనా రోజుల్లో మాత్రం వాడుకున్నారు, మళ్ళీ పేదవాళ్ళకి ఇవ్వాలంటే మనస్సు రాలేదు. అందుకే చెప్పాను, ఈ బిడ్డ మంచి బిడ్డ కాదు, ఈ బిడ్డ క్యాన్సర్ బిడ్డ, క్యాన్సర్ గడ్డ. ఏంటన్నాళ్ళు, జగన్ బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డాది. క్యాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత ఏమారితే మన శరీరమైనా దాన్ని ఉదాసీనత పనికిరాదు, దాన్ని ఇమ్మీడియట్గా తీసేయాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళా నా ఉపన్యాసం చెప్పినప్పుడు చెప్తాను, కానీ అందుకే ఇక్కడ మీరందరూ కూడా సెల్ఫీ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏమని, మొత్తం ఊరూరు చెప్పి ఆయన మీద పెద్ద ఎత్తున మనకందరికీ ఆయనే మన నమ్మకం అని, ఆయనతోనే భవిష్యత్ అని మనమందరం ఒకటే చెప్పాలి. జగనే రాష్ట్ర దరిద్రం, జగనే రాష్ట్రానికి ఒక